ప్రజలందరూ 1-2 కప్పులు ఛాయ్ తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని పాకిస్తాన్ ప్రణాళిక మంత్రి ఎహ్సాన్ ఇక్బాల్ అన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ 1 కప్పుల ఛాయ్ తగ్గించినా ఇంపోర్ట్ బిల్లు చాలా తగ్గుతుందని ఆయన అంటున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బీబీసీ ప్రతినిధి అలీ కాజ్మీ మంత్రి వ్యాఖ్యలపై ప్రజలేమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. లాహోర్ నుంచి ఆయన అందించిన రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. मैं ये भी कौम से अपील करूंगा कि हम चाय की एक एक प्याली दो दो प्यालियां कम कर दें, क्योंकि जो चाय हम इंपोर्ट करते हैं वो भी हम उधार लेकर इंपोर्ट करते हैं. एक हमारे इस कल्चर में बस गई है, इंसान एक जेनी रिलैक्सेशन के लिए चाय पीता है. चाय जो है वो अच्छी होती है सेहत के लिए, कभी कभी पीना. चाय का ही होटल है भाई यहाँ पर, और कोई चीज़ नहीं चलती. काफ़ी कस्टमर हमारे ऐसे हैं जो बहुत पुराने भी आ रहे हैं, जो नए भी हैं वो भी आ रहे हैं, जिनको पता लगता है कि यार यहाँ पर चाय का होटल है, चाय यहाँ पर अच्छी मिलती है, यानी कि लोगों से सुनते हैं वो भी आते हैं. इस वक्त लाहौर में 45 डिग्री. ఇప్పుడు లాహోర్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంది, చాలా వేడిగా ఉంది. అయినప్పటికీ మీరు నా వెనుక చూసినట్టయితే ఈ చాయ్ ఢాబాలో చాలా రద్దీ ఉంది. లాహోర్ జనాలు ఇక్కడికి చాయ్ తాగేందుకు వస్తున్నారు. పాకిస్తానీలకు చాయ్ అంటే చాలా ఇష్టమని మనం అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది పాకిస్తాన్ $60 కోట్ల టీని దిగుమతి చేసుకుందని ఒక రిపోర్టు చెప్తోంది. పాకిస్తాన్ ప్రణాళిక మంత్రి ఎహ్సాన్ ఇక్బాల్ ఇటీవల ఒక వ్యాఖ్య చేశారు. అందరూ రోజులో 1-2 కప్పుల ఛాయ్ తగ్గించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే ప్రస్తుతం చాలా కొరతగా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను కొంతవరకు పెంచుకోవచ్చని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగవుతుందన్నారు. ఈ ఛాయ్ ఢాబాలో కొందరితో మాట్లాడాలని నేను ఇక్కడికి వచ్చాను. మంత్రి వ్యాఖ్యలపై వీరి స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. పాకిస్తాన్ ప్రజలకు ఛాయ్ అంటే ఎందుకంత ఇష్టం? తక్కువ ఛాయ్ తాగడం ద్వారా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి నిజంగానే మెరుగవుతుందా? వీరిని అడిగి తెలుసుకుందాం. ఏ ఇస్కె అలావా భీ బహుత్ బహుత్ సీ చీజే హై జిన్పే కంట్రోల్ కర్కే జో హై నా వో మతలబ్ కే అప్నే జరే మే బదలా జో హై ఉస్కో ఉస్మే ఇజాఫా కియా జా సక్తా హై, అప్నే ఎక్స్పెండిచర్ జో హై ఉన్కో కమ్ కియా జా సక్తా హై. ఠీక్ హై, ఏక్ వోహీ చీజ్ ఇన్కో నజర్ ఆతీ హై జో గరీబ్ లోగ్ పీతే హై. చాయ్కే కమ్ కర్నే సే క్యా హోజేగా, కుచ్ భీ నీ హోగా. పానీ మే చాయ్ బన్తీ హై, పత్తీ కా హల్కా బస్ జాయకా, మతలబ్ కలర్ జాయకా ఔర్ కలర్ ఆనా హోతా హై, థోడా దూధ్ కీ ఆధా కప్ డాల్నా హోతా హై, ఉస్మే కోయి ఫర్క్ నీ పడేగా. ధ్యాన్ దేనే సే పహలే, సబ్సే పహలే ఆప్ జో హుకుమరాన్ ఖుద్ పే ఇంప్లిమెంటేషన్ నీ కర్తా వో అవామ్ సే క్యా తవక్కో రఖేగా కి వో అప్నే ఊపర్ ఇంప్లిమెంట్ కరే. ఇక ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. బాంబు దాడులతో దద్దరిల్లుతున్న తూర్పు యుక్రెయిన్లోని సెవరోదోనియస్క్ నగరం నుంచి హ్యుమనిటేరియన్ కారిడార్ను తెరిచామని రష్యా తెలిపింది. అక్కడి ఒక భారీ రసాయన పరిశ్రమలో 100,000 మంది ప్రజలు చిక్కుకున్నారని తెలిపారు. వారితో పాటే రష్యా దాడుల్ని ఇంకా ప్రతిఘటిస్తున్న యుక్రెయిన్ సైనికులు కూడా ఉన్నారు. ఇక ప్రజలను అక్కడి నుంచి ఉత్తరాన ఉన్న రష్యన్ ఆక్రమిత ప్రాంతాల్లోకి తరలిస్తారు. చుట్టూ 3 వైపులా ఉన్న వంతెనల్ని రష్యన్లు నాశనం చేయడంతో నగరం నుంచి బయటకు వెళ్లడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అదే. కీలక డొన్బాస్ ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే తక్షణం అత్యాధునిక ఫిరంగుల్ని పంపించాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తమ అంతర్జాతీయ భాగస్వాములను అభ్యర్థించారు. ఈ యుద్ధానికి మేము భారీ మూల్యాన్నే చెల్లించాం, చెప్పాలంటేనే భయమేస్తోంది. తగిన సంఖ్యలో అత్యాధునిక ఫిరంగులు ఉన్నప్పుడు మాత్రమే లాభం ఉంటుందని, అప్పుడే డొన్బాస్ నగరాన్ని రష్యా పీడన నుంచి విముక్తి చేయగలమని మేము ఏ రోజుకి ఆ రోజు మా భాగస్వాములకు చెబుతూనే ఉన్నాం. మరోవైపు యుక్రెయిన్కు మరిన్ని ఆయుధాలను పంపించడంతో పాటు నేటోలో ఫిన్లాండ్, స్వీడన్ల చేరిక ప్రతిపాదనపై చర్చించేందుకు నేటో దేశాల రక్షణ శాఖ మంత్రులు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. యుక్రెయిన్కు మరిన్ని భారీ ఆయుధాలను పంపించాలని నేటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఈ సమావేశానికి ముందే పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. 900 కోట్ల సంవత్సరాల నుంచి విశ్వంలో వేగంగా విస్తరిస్తున్నట్లుగా భావిస్తున్న ఓ బ్లాక్ హోల్ను ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా కనుగొన్నారు. ఇది ప్రతి సెకండ్కు భూమి పరిమాణంలో విస్తరిస్తోంది. మన పాలపుంతలోని సాధారణ వెలుగు కంటే ఇది 7,000 రెట్లు ఎక్కువగా ప్రకాశిస్తోందని కూడా వారు తెలిపారు.
న్యూయార్క్లోని బ్రాంక్స్ జూలో హ్యాపీ అనే ఏనుగుని అక్రమంగా నిర్బంధించారంటూ యానిమల్ రైట్స్ గ్రూప్ చేసిన అభియోగాన్ని అమెరికా కోర్టు తిరస్కరించింది. అమెరికాలో తెలివైన జంతువులను చట్టబద్ధంగా నిర్బంధించవచ్చా లేదా అనే అంశంపై వివాదం నడుస్తోంది. ఈ వివాదం ఆధారంగానే ఏనుగులు తెలివైన జంతువులని, వాటిని చట్టబద్ధంగా జూలో బంధించడం కుదరదని యానిమల్ రైట్స్ గ్రూప్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఏనుగులు ఆకట్టుకునే జంతువులే కానీ మనుషుల మాదిరిగా వాటికి హక్కులు ఉండవని కోర్టు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉండే బుందేల్ఖండ్ ప్రాంతం నీటి కొరత కారణంగా తరచూ వార్తలు నిలుస్తుంది. ఇక్కడ టెంపరేచర్ 50 డిగ్రీల వరకు వెళ్తుంది. చాలా తక్కువ వర్షపాతం కారణంగా ఈ కొండ ప్రాంతంలో కరువు కరాళ నృత్యం చేస్తూ ఉంటుంది. దీంతో చాలా గ్రామాల్లో మగవాళ్లకు పెళ్లిళ్ళు కూడా కావడం లేదు. నీళ్లు తేవడానికి మహిళలు చాలా దూరం నడవాల్సి ఉండటంతో ఎవరూ తమ కూతుళ్లను ఈ గ్రామాలకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడటం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతి గ్రామానికి నల్లాల ద్వారా నీళ్లు అందించాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో కూడా నల్లాలు బిగిస్తున్నారు, కానీ అందులోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? వాటర్ సిరీస్లో భాగంగా ఈ చివరి కథనాన్ని బీబీసీ ప్రతినిధులు దివ్య ఆర్య, కశిఫ్ సిద్దికి అందిస్తున్నారు. ఢిల్లీకి 670 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్లోని రాళ్లు రప్పలతో కూడిన చిత్రకూట్ ప్రాంతంలోని గ్రామాలు. మహిళలెవరూ పెళ్లి చేసుకుని ఈ గ్రామాలకు కోడళ్లుగా రావాలని కోరు. శాదీ పేల పేలే పతీ ఆ లడ్కీ శాదీ పేలే పసంద నాపసంద पहले हमसे तो नहीं पूछा गाय, फिर हाल अभी एक में नहीं पता, वो आदमी पूछा था नहीं पूछा था. आपसे नहीं पूछा गया, बाकियों का आपको नहीं पता. పత్రమాని గ్రామంలో ఉన్నది ఇదొక్కటే బావి. ఎండలు పెరుగుతుండడంతో నీరు ఇంకిపోతోంది. ఇది ఎండిపోతే నేలపైన తవ్విన గుంటలు లేదా మడుగుల్లోంచే నీళ్లు తెచ్చుకోవాలి. ఇక్కడ దొరికే కొద్ది మొత్తం నీళ్లు కూడా దుర్వాసన వస్తూ ఉంటాయి. పానీ గందా భరా హై యే యహాన్ పే కువా పే జాతా హై యే జిస్ పానీ మే భైసే బైఠి హై హాన్ యే భీ పానీ నీచే జాతా హై ఇసిలియే వో గందగీ మార్తా హై. అచ్చా యే పానీ జబ్ జమీన్ కే నీచే జాతా హై యహీ కువే కే పానీ యహీ సోత్ బన్ కే నికల్తా హై నీచే ఔర్ పీనే కే పానీ కా ఏక హీ సోత్ పీనే కా పానీ యహీ హై और अगर नल वगैरह करते हैं तो उसमें खारा पानी आता है, तो उसमें साबुन सोडा सुछ छूटता नहीं. माने कि हैंड पंप, नल से आप पंप पे हैंड पंप लगाते हैं. हाँ. అసలు నీళ్లే లేని చోట ప్రభుత్వం చెబుతున్న కొత్త జల్ జీవన్ మిషన్ ఎలా పనిచేస్తుంది? దేశంలోని ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటిని అందించాలని భారత ప్రభుత్వం చెబుతోంది. दिल्ली में मैंने ऐसी यमुना नहीं देखी है. ये 200 मीटर चौड़ी है. दिल्ली लो నేను ఇలాంటి యమునా నదిని చూడలేదు. जब बारिश होगी. ఇది 200 మీటర్ల వెడల్పుంది. ఇది జూన్ నెల, వర్షాలు మొదలైతే నిండిపోతుంది. और फिर यहां का जब कंस्ट्रक्शन का काम खत्म हो जाए. ఇంకా వెడల్పు అవుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు పూర్తయితే ఇక్కడ నుంచి చిత్రకూట్ ప్రాంత గ్రామాలకు, అంటే భూగర్భ జలాలు ఇంకిపోయి వర్షాభావం కారణంగా కరువు ప్రాంతంగా గుర్తించిన దాదాపు 400 గ్రామాలకు నీరందిస్తారు. అక్కడిప్పుడు నది నుంచే ఇంటింటికి నీటిని అందించాలనే ప్రణాళికను సిద్ధం చేశారు. జల్ జీవన్ మిషన్కు ముందు కూడా ఈ ప్రాంతంలోని మందాకిని నదిలోని నీటిని ఇలాంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా గ్రామాలకు పంపించేవారు. కానీ ఆ పథకం ఇప్పుడు అటకెక్కింది. ఎందుకంటే ఇప్పుడు ఆ నదిలో అన్ని నీళ్లు లేవు. మరిప్పుడు యమునా నది నీరు ఎలా సరిపోతుంది? ఈ ప్రశ్నకు ఇంజనీర్ వద్ద కూడా సరైన జవాబు లేదు. ఈ సర్ఫేస్ వాటర్ను మేము ఉపయోగించినట్టయితే డేటా ప్రకారం ఈ పథకంలో భాగంగా కొంతమేరకు నీటిని ఉపయోగించిన నీటి కొరతేమీ ఏర్పడదు. తగిన మొత్తంలో నీళ్లున్నాయి.
ఒకవేళ యమునా నదిలో తగినన్ని నీళ్లు లేకపోతే ఈ పథకాన్ని శాంక్షన్ చేయడంలో అర్థం లేదు. గోపీపూర్ గ్రామానికి చెందిన కొందరు పురుషులు ఈ పథకాల పట్ల నిరాసక్తంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక్కడి అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోతారు, కానీ నీటి కొరత వల్ల ఇక్కడికి కోడళ్లుగా రావడం మాత్రం చాలా కష్టం. పతా చాలా కి యహా పానీ కి సమస్యా హై, తో యహా శాదీ కే పాంచ్ బార్ లౌట్ గయే. పాంచ్ బార్ మతలబ్ పాంచ్ రిష్తే ఆప్కే ఆయే ఔర్ లౌట్ గయే. లౌట్ గయే జో రిష్తా లేకే ఆతే హై, తో ఆప్ ఉన్హే ఫిర్ రోక్తే కేతే హై, సమ్జాతే కేతే హై? ఆప్ సమ్జాతే హై, ఆప్కే మాబాప్ సమ్జాతే హై? మాబాప్ సమ్జాతే హై, లేకిన్ బోల్తే హై కి యహా 1-2 కిలోమీటర్ సే హమారీ లడ్కీ థోడి పానీ భర్ కే లాయేగీ, తో వాపస్ చలే జాతే హై. ఏక్ పండిత్ కే ఔరత్ 1-2-4 బార్ ఆయీ హై, హమ్ నహీ ఆతీ హై. आप लोग यहाँ पे मदद करते हैं अपनी औरतों की? उनको दूसरा काम है, हमको दूसरा काम, उनको घर का खाना है, साफ सफाई हमको है, जानवर का चारा पानी, खेती बाड़ी. వేసవిలో గ్రామ పంచాయతీ వాళ్ళు ట్యాంకర్లు తెప్పించి నీటి కొరతను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ప్రతి మహిళకు 5 డబ్బాల నీళ్లు పొందే హక్కుంటుంది. ఇంటిల్లిపాదికి ఇంట్లో జరిగే సకల పనులకు 5 డబ్బాలు మాత్రమే. ఇవి వాళ్లకు సరిపోకపోవచ్చు, కానీ పత్రమానిలో ఇవి కూడా దొరకడం గగనమే. గ్రామానికి ఒకవైపు ఓ పెద్ద చెరువు, ఇందులో పశువులు స్నానం చేస్తాయి, కొందరు మహిళలు కూడా. ఇంట్లో అవసరాల కోసం నీటిని కూడా నింపుకెళ్తారు. ఏం చేసేది, నీళ్లతో సంబంధమే అలాంటిది. ఎప్పుడు ఎంత ఎందుకోసం మోసుకెళ్ళాలి, నిర్ణయం వాళ్లదే, బరువు మోసేది వాళ్లే. యూరోప్ నెలపై సంచరించిన అతి పెద్ద డైనోసార్ అవశేషాలను దక్షిణ ఇంగ్లాండ్లో కనుగొన్నారు. 12 కోట్ల సంవత్సరాల క్రితం ఆ భారీ మృగం సంచరించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దాని అవశేషాలను గుర్తించిన సౌతాంప్టన్ యూనివర్సిటీ పురావస్తు శాస్త్రవేత్తలు డైనోసార్ పొడవు 10 మీటర్ల కంటే ఎక్కువే ఉండే ఉంటుందని అంచనా వేశారు. బీబీసీ ప్రతినిధి డంకెన్ కెనడీ అందిస్తున్న కథనం. అదో పెద్ద ఎత్తైన కిరాతక మృగం ఇల్లంత ఎత్తుండి బస్సంత పొడవుతో ఉంటుంది. స్పైనోసారిడ్ అని పిలిచే ఈ భారీ జంతువు క్రిటాషియస్ యుగానికి చెందింది. ఇది ఒక ప్రత్యేక జాతికి చెందింది. ఇది దాని వెన్నెముకలో సగభాగం. దీని అవశేషాలు ఇప్పుడు డైనోసార్ మ్యూజియంలో ఉన్నాయి. ఇది ఒక భయంకరమైన జీవి అని ఇక్కడి నిపుణులు చెబుతున్నారు. దాని దగ్గరకు ఎవరూ వెళ్లలేరు. వాటికి చాలా పెద్ద పెద్ద దంతాలు ఉంటాయి, అవన్నీ పొడవాటి పురిలో ఉంటాయి. వాటి వేళ్లకు వేటాడేందుకు అనువుగా పొడవైన కొక్కిలు వంటి గోళ్లుంటాయి. ఇంత భయంకరమైన వాటికి ఎదురుపడాలని ఎవరో కోరుకోరు. ఈ స్పినోసౌరిడ్ 12 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. ఇది టీరెక్స్ కంటే 2 ఇంతలు పెద్దది. డైనోసార్ల అవశేషాల అన్వేషణ ఎక్కువగా జరిగే తీర ప్రాంతంలోని ఈ ఎముకలు కూడా కనుగొన్నారు, కానీ ఇలాంటిది ముందెప్పుడు చూడలేదు. ఇక్కడ ఈ దిగువ ప్రాంతంలో ఎర్రని పురాతన నేలలు చూడవచ్చు. ఇది దొరకడం నిజంగా అద్భుతం. దీన్ని అసలు ఊహించలేదు. కొన్ని ఎముకలు ఈ పర్వత శిఖరంపై నుంచి పడ్డాయి, కానీ వాటన్నిటిని ఒక చోట చేర్చి చూస్తే యూరప్ ఖండంలో నేలపై సంచరిస్తూ మాంసం తిని బతికిన అతి పెద్ద మృగం ఇదే అని తేలింది. ఇదో అద్భుతం. ఒక పురాతన భూభాగానికి రారాజుల తిరిగిన ఈ జీవి గురించి పూర్తిగా తెలియాలంటే మరికొన్ని అవశేషాలను కనుక్కోవాల్సి ఉందని పోర్ట్స్మౌత్ యూనివర్సిటీ, సౌతాంప్టన్ యూనివర్సిటీ చెబుతున్నాయి. అది డైనోసార్ కథ. ఇప్పుడు పాముల గురించి తెలుసుకుందాం. చాలామందికి పాములను గానీ అవి ప్రమాదకరమని అనిపిస్తుంది, కానీ అవి మనుషులకు మేలు చేసేవే తప్ప కీడు చేయలేవు అంటున్నారు బంగ్లాదేశ్లోని జహంగీర్ నగర్ యూనివర్సిటీ విద్యార్థులు. ఈ యువతి యువకులు పాములను కాపాడమే కాదు, ప్రజల్లో పాములపై ఉన్న అపోహలను తొలగించడమే తమ లక్ష్యమంటున్నారు. పాములకు మనుషులకు మధ్య ఎటువంటి విరోధం లేదని చాటి చెబుతున్న ఈ ఢాకా విద్యార్థులు ఇంకా ఏమంటున్నారో వారి మాటల్లోనే చూద్దాం. విషసర్పాలను, విషపూరితం కాని పాములను ప్రజలు సాధారణంగా గుర్తించలేరు. ప్రతి పాములను విషం ఉంటుందని వారు భావిస్తారు. పాములు మనకు మేలు చేసేవే తప్ప కీడు చేయలేవు. నిజానికి అవి మన స్నేహితులు. పాములకు మనుషులకు మధ్య ఎటువంటి విరోధం లేదని చెప్పాలనుకుంటున్నాం. మన జీవావరణ వ్యవస్థలో కూడా అవి సహజంగా మనుగడ సాగించాలని కోరుకుంటున్నాం. జహంగీర్ నగర్ యూనివర్సిటీకి చెందిన ఈ విద్యార్థులు 2018 నుంచి పాములను పట్టుకోవడం, వాటిని వాటి సహజ ఆవాసాల్లో విడిచిపెట్టడం చేస్తున్నారు. ఇళ్లల్లో చిక్కుకుపోయిన లేదా గాయపడిన పాములను వీళ్లు కాపాడుతున్నారు. మీరు పాములను ఆడించేవారా లేదా డిజిటల్ స్నేక్ చార్మర్సా అని జనాలు మమ్మల్ని అడుగుతూ ఉంటారు.
మేము పాముల్ని ఆడించే వాళ్ళం కాదు, పాముల్ని కాపాడేవాళ్ళం. మేము పాములను కాపాడి అవి ఎక్కడుండాలో అక్కడే వదిలేస్తాం. వీరు పాములను కాపాడుతున్నప్పటికీ వారి లక్ష్యం ప్రజల్లో పాములపై ఉన్న అపోహలను తొలగించడమే. ఇది ఇండియన్ ర్యాట్ స్నేక్, స్థానికంగా దరాష్ అంటారు. దీనిపై ప్రజల్లో ఓ పెద్ద అపోహ ఉంది. దీని తోక చివరన ఒక సూది లాంటి కొన ఉంటుందని, దాంతో కుడితే చనిపోతారనే నమ్మకం ఉంది. మీరు చూస్తే ఈ పాము నన్ను చుట్టుకుని ఉంది. దాని తోక చివరన సూది లాంటి కొన ఏదీ లేదు. కాబట్టి ఇవన్నీ అపోహలు, భ్రమలు మాత్రమే. డీప్ ఇకాలజీ అండ్ స్నేక్ రెస్క్యూ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించిన వీళ్ళు ప్రపంచం నలుమూలలా ప్రజలను కనెక్ట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి పాములపై ఉన్న మక్కువతో నేను 2013 నుంచి వ్యక్తిగతంగా వాటి కోసం పనిచేయడం మొదలుపెట్టాను. 2018లో జహంగీర్ నగర్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు వేరువేరు నివాస ప్రాంతాల్లో పాములను తరచుగా చంపడాన్ని గమనించాను. విడివిడిగా పాములను రక్షించడం కన్నా అందరం కలిసి పనిచేయడం మంచిదనే ఆలోచన అప్పుడే నాలో కలిగింది. ఈ ప్రయత్నంలో మరింత ఎక్కువ మందిని భాగం చేయగలిగితే మా పని ఇంకా సులువవుతుంది. ఈ సంస్థలో దేశవ్యాప్తంగా 500 మంది సభ్యులున్నారు. వారిలో 50 నేరుగా పాములను కాపాడటం, వాటికి చికిత్స చేయడం, సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టడం లాంటి పనిలో ఉన్నారు. పాములను కాపాడడానికి ముందు సభ్యులు కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటారు. వాళ్ళు థియరీ క్లాసులకు హాజరయ్యారా? పాముల గురించి పూర్తిగా అర్థం చేసుకున్నారా? పాములను ఎలా హ్యాండిల్ చేయాలో ప్రాక్టికల్ క్లాసులు పూర్తి చేశాక శిక్షణ పొందిన రెస్క్యూవర్ ఆధ్వర్యంలో కొన్ని రోజుల పాటు అవన్నీ ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి. అప్పుడే వారు పాములను కాపాడే పనిలోకి దిగేందుకు అనుమతి ఇస్తాం. ఓ వ్యక్తి ఇదంతా నేర్చుకోవాలంటే కనీసం 6 పడుతుంది. ఈ సంస్థ గత 4 1500 పైగా పాములను కాపాడింది. నేను ఈ పాము తోకను ముందుగా పట్టుకుంటాను. ఇది విషసర్పం కాదు కాబట్టి చేత్తోనే పట్టుకుంటాను. ఒకవేళ దాన్ని కంట్రోల్ చేయలేకపోతే వదిలేసి వెంటనే మళ్ళీ పట్టుకుంటాను. అది విషసర్పమా కాదా అనే దాంతో మాకు సంబంధం లేదు. ఆ పాము మనల్ని కాటేయకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఓ వ్యక్తి శిక్షణ పూర్తి చేస్తే వైల్డ్ లైఫ్ కంట్రోల్ యూనిట్ కి ఆ వ్యక్తి యాక్టివిటీ గురించి సమాచారం అందిస్తాం. పామును కాపాడే ముందు అటవీ శాఖకు మేము సమాచారాన్ని అందిస్తాం. పామును విడిచిపెట్టిన తర్వాత కూడా అటవీ అధికారులకు సమాచారం అందిస్తాం. చిక్కుకుపోయిన లేదా గాయపడ్డ పాముల గురించి 999 లేదా ఈ సంస్థ నంబర్కు కాల్ చేస్తే వాటిని వాళ్ళు వచ్చి కాపాడతారు. తమ చుట్టుపక్కల్లో ఎక్కడైనా పాములు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని మేము ప్రజలను కోరతాం. దాంతో వాటిని పట్టుకుని వాటి ఆవాసాల్లో విడిచిపెడతాం. పామును పట్టుకున్న తర్వాత దానికి ఏమైనా గాయాలున్నాయా అని చూస్తాం. గాయాలైతే వెటర్నరీ డాక్టర్ సలహాతో తగిన చర్యలు తీసుకుంటాం. అది పాముల సంగతి. ఇక ఇవాళ కార్టూన్ టైం. జనాలు టీమా అనేయాలన్న పాక్ ప్రభుత్వ సూచనపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్టేకెంటో ఇప్పుడు చూద్దాం.